ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేది. మనిషే నిజానికి తోటి మనిషికి ఎంత ఉపయోగపడతాడో నాకు దిశగా తెలియదు. ఆలోచించాలి మనందరం ఒకసారి. అలాగే 200 ఏళ్ల పాటు పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరో వాళ్ళ అబ్బసొత్తులాగా ఒక్కొక్క నాయకులు నిస్తారాజ్యంగా ప్రజలకు సంబంధం లేదు, మీరు మా బానిసలు, మీరు ఓట్లేసి మీ చావు మీరు చావండి, మేము రాజ్యాధికారం చేస్తామని తొక్కి నారతీసి కాపం ప్రజల్ని హింసిస్తా ఉంటే సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు వేదన ఉండేది. ఇలాంటి వ్యవస్థ ఇలాంటి వ్యక్తుల మీద చాలా ఆవేదన ఉండేది. యోగాభ్యాసం చేసిన తర్వాత సాటి మనిషికి సాటి జీవికి సాటి జీవికి ఉపయోగపడిన జీవితం దేనికి అనుకునేవాడిని. దాంట్లో భాగంగా చాలా చదివి, చరిత్ర చదివి, సామాజిక శాస్త్రం చదివి అధ్యయనంతో ఉన్న నాకు నటుడిగా అయిన తర్వాత నాకు అనిపించింది సినిమాలో డైలాగులు చెప్పడం చాలా తేలిక, అన్యాయం ఎదిరించడం తేలిక, నిజ జీవితంలో వచ్చి ఒక అడుగు ముందుకెళ్ళడం కన్నా కష్టం చాలా దుర్లభం. ఆ ధైర్యం ఎందుకు నేను చేశానంటే ఎంతసేపు దేశం నాకేమిచ్చింది, సమాజం నాకేమిచ్చింది, నాకేమిచ్చిందని అడుగుతాం. కానీ నేను దేశానికి ఏమిచ్చాను, నా సమాజానికి ఏమిచ్చాను మన అడగం. నేను అందరిలాగా మాట్లాడదలుచుకోలా. కోట్ల ట్యాక్సులు కడతాను, నేను కోట్లు సంపాదిస్తాను, కోట్ల ట్యాక్సులు కడతాను, కోట్ల రూపాయలు జనానికి ఇస్తాను. నేను ప్రజలకు సొమ్ముని కాజేసే వ్యక్తిని కాదు. నేను కాంట్రాక్ట్లు తీసుకొని కాంట్రాక్ట్లో డబ్బులు కాజేసే వ్యక్తిని కాదు. నేను నా కోట్లు నేను ఇచ్చే వ్యక్తిని. అది నాకు మన ధర్మాన్ని, భారతదేశపు ధర్మాన్ని అర్థం చేస్తున్న వాడిని కాబట్టి నేను చేయగలను. కానీ ఎవరో ఎక్కడో కూర్చొని లోకల్ మీద మనందరం నాతో సహా మనందరం ఒక రూపాయి సంపాదిస్తే 48 పైసలు, రూపాయికి 48 పైసలు ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ దేనికి కడతామంటే, మన రోడ్లు బాగుండాలి, మన ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలి, మన చదువుకునే బడులు, ప్రభుత్వ బడులు బాగుండాలి, మనకు అన్నం పండించే రైతు సుభిక్షంగా ఉండాలి, కార్మికుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనం ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులు వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి, వీళ్ళ సారా అడ్డాలకి వెళ్ళిపోతుంటే అందరిలాగా చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని కాదు. నాదైనా వంతు పోరాటం చేస్తాం. కష్టమో నష్టమో అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం నోరెత్తకపోతే ఆ అన్యాయం మరింతగా పెట్టరగిపోతుంది. ఇందాక సునీల్ దేవధర్ గారు మాట్లాడుతూ వైసీపీ గుండాల పార్టీని ఎందుకన్నారంటే, మన ట్యాక్సులు మనం కట్టి మనందరం ఉమ్మడికి 100 మంది ఉంటే వీళ్ళు విజయం సాధించారు. నేను కాదంటున్నా, 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు, విజయం సాధించారు. కానీ మీకు ఓటేసింది సంపూర్ణ 100% మీకు ఓట్లు వేయాల. 100% మంది ట్యాక్సులు కడితే అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎవరైతే కావాలో మీ వరకు మీరు డబ్బులు పంచు, అందరి సొమ్ముని వాళ్ళ ఖజానాలోకి వెళ్తే ఆ డబ్బులు అందరికి పంచుతా ఉన్నారు వీళ్ళు. అది వాళ్ళ బలం. మనం ఇచ్చాం బలం వైసీపీకి. మనందరం కలిస్తే వైసీపీకి బలం ఇచ్చాం. అది మనం మర్చిపోవద్దు. ఎంతకాలం భయపడతాం ఎవరికైనా, ఏ గుండాకైనా సరే, ఎవరికైనా సరే. పులివెందుల అనగానే మీకు తెలుసా, పులివెందుల అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పులివెందుల స్థాయి రాజకీయం అంటారు. పులివెందుల స్థాయి రాజకీయం అంటే ఇప్పుడు ఏం, పులివెందులు అనే పేరు
దుర్మార్గానికి దోపిడీకి అలాంటి పేరుకి అయిపోయింది. నిజంగా పులివెందుల గొప్పతనం మీకు తెలియదు. పులివెందుల గొప్పతనం 1892 లో సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టిన ఒక సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టారు మనకి పులివెందుల్లో. కోస్తాంధ్ర కంటే కూడా సీమలంద్రలో కోస్తాంధ్రలో 18వ శతాబ్దంలో 18 లైబ్రరీలు ఉంటే సీమాంధ్రలో 21 గ్రంథాలయాలు ఉండే. అలాంటి గ్రంథాలయమే పులివెందుల్లో ఉండేది. సరస్వతి నిలయం